హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మీ అందరికీ ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసాను. అండ్ ఇది వచ్చేసి పైపింగ్ అన్నమాట. నార్మల్ పాదం పైన నేను పైపింగ్ ఎంత సన్నగా వేసానో మీకు ఈరోజు చూపిస్తాను. అండ్ చాలామంది అయితే అడిగారు కదా, నార్మల్ పాదం పైన పైపింగ్ సన్నగా ఎలా వేసుకోవాలక్క, అండ్ అలాగే మనము ఎలాంటి థ్రెడ్ యూజ్ చేయాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఉంది, ఒకసారి చూడండి. ఇప్పుడైతే నార్మల్ పాదం పైన మీకు ఇంత సన్నగా థ్రెడ్ పైపింగ్ అయితే ఎలా వేయాలనేది చూపిస్తాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, చాలా సన్నగా మనకి థ్రెడ్ ఎలా ఉందో అంతే వస్తుందన్నమాట. అంత నీట్గా వచ్చేసింది. ఇంక ఇప్పుడైతే ఫినిషింగ్ అంతా బాగుందన్నమాట. లోడింగ్ పైపింగ్ అనమాట. ఇంకా దీనివల్ల మనమైతే బ్లౌజ్కి అయితే ఖచ్చితంగా మనీ అనేది ఎక్కువ తీసుకోవచ్చు. ఇప్పుడు ఎలా వేయాలి ఏంటి అనేది మీకు క్లియర్గా చూపిస్తాను, అండ్ దగ్గరగా పెట్టి కూడా చూపిస్తాను. నేను ఒక్క చేత్తోని కూడా మీకు పైపింగ్ ఎలా వేసాను అనేది చూపిస్తాను. చూడండి ఎంత సన్నగా, మనకి మధ్యలో జాయింట్ వచ్చినా కూడా జాయింట్ కూడా మీకు కనిపించట్లేదు. చూడండి ఇక్కడ జాయింట్ దగ్గర కూడా మనకి సన్నగా వచ్చేసింది అన్నమాట. ఇలా రావాలి అంటే ఖచ్చితంగా కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలి. ఆ టిప్స్ మీకు తెలియాలి అంటే ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ బిగినర్స్ కూడా చాలా ఈజీగా పైపింగ్ అయితే వేసేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా బ్లౌజ్ అయితే ఇలా ఉందన్నమాట, లోపల బయట మనకి ఫినిషింగ్ అయితే ఇలా నీట్గా ఉంది. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేస్తున్నాం, చూసేసేయండి. ఇంకా ఇప్పుడు చూసారు కదా, నేనైతే దగ్గర నుండి చూపిస్తున్నాను. చూడండి మీకు పైపింగ్ ఎలా వేయాలనేది, అండ్ ఎలాంటి థ్రెడ్ వాడాలి అనేది కూడా నేను ఒక వీడియో అనేది చేశాను. ఎవరైనా ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియో నేను వెంటనే వెళ్ళి చూసేసేయండి. జాక్ F4 కానీ F5 కానీ మిషన్స్ వాడే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ థ్రెడ్ ఏది వాడాలనేది తెలుసుకోవాలి. మనం నార్మల్గా చిన్న మిషన్లకు వాడే థ్రెడ్ వాడారు అంటే ఖచ్చితంగా రాదండి. అండ్ మీరు వన్ సైడ్ పాదం పెట్టినా కూడా మీకు కరెక్ట్గా అయితే రాదు ఫినిషింగ్, అయితే కొంచెం లూజ్గా రావడమో లేదా థ్రెడ్ పక్క నుండి రాకుండా లూజ్గా వస్తుంది అన్నమాట. మీరు సింగిల్ పాదం వాడినా కూడా అదే. మీరు నేను చెప్పినట్టుగా ఈ నెంబరు థ్రెడ్ వాడారు అంటే ఖచ్చితంగా మీరు నార్మల్ పాదం పైన, అంటే మీరు నార్మల్గా మీరు డైలీ స్టిచ్చింగ్ చేసే నార్మల్ పాదం పైన అయితే పైపింగ్ అయితే వేసుకోవచ్చు అండి. మీకు ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి, దగ్గరగా ఎంత బాగా వస్తుందో దగ్గరగా చూపిస్తున్నాను. ఈ విధంగా నేను ఒక్క హ్యాండ్తోనే మీకు స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఇంకొక హ్యాండ్ కూడా వాడట్లేదు, ఒక హ్యాండ్తో ఫోన్ పట్టేసుకొని ఇంకొక హ్యాండ్తో ఇలా మీకు చూపిస్తున్నాను. చూడండి నేను ఒక్క చేత్తోని కూడా ఈ విధంగా పైపింగ్ ఇంత నీట్గా సన్నగా వేస్తున్నానంటే ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలండి దీనికి ఏ థ్రెడ్ వాడుతున్నాను ఏ నెంబర్ అనేది. కాబట్టి ఆ వీడియో ఖచ్చితంగా చూడండి. అండ్ ఈ విధంగా నేనైతే పైపింగ్ అయితే లోడింగ్ చేస్తున్నానండి. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాం అనుకోండి, మనం ఒక సైడు రైట్ మార్క్ ఇంకొక సైడ్ కూడా రైట్ మార్క్ పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనం ఎటు వేస్తున్నామేమో ఖచ్చితంగా మనకు తెలియాలి కాబట్టి. తర్వాత పైపింగ్ ఎంత లెంత్లో వేయాలనేది కూడా ఇలా మార్క్ చేసుకోండి. నేనైతే ఒక 1/2 ఇంచు రౌండ్గా ఇలా మార్కింగ్ చేసుకున్నాను. ఎందుకంటే బిగినర్స్కి అయితే ఈ విధంగా మనం మార్క్ చేసుకొని ఆ మార్క్ పైన థ్రెడ్ పెట్టేసి కుట్టేసుకోవచ్చు అనమాట. నార్మల్గా డైలీ స్టిచ్ చేసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫాస్ట్గా స్టిచ్చింగ్ అనేది చేస్తారు. ఒకవేళ బిగినర్స్కి అయితే ఇలా యూజ్ అవుతుందని చెప్పేసి ఇలా నేను రౌండ్గా మార్కింగ్ అనేది పెట్టాను. అంటే నెక్ చుట్టూ కూడా మనము ఏ లెవెల్లో అంటే ఒక 1/2 ఇంచు లెవెల్లో అయితే ఇలా రౌండ్గా మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ పైనే పైపింగ్ వచ్చేటట్టు చూసుకోండి. అండ్ ఒక సైడ్ అయిపోయింది కదా, ఇంకొక సైడ్ కూడా సేమ్ మనం రైట్ మార్క్ పెట్టుకున్నాం కదా అదే సైడ్ ఈ విధంగా ఇప్పుడు కూడా మళ్ళీ చూపిస్తున్నాను. చూడండి ఇలా 1/2 ఇంచుతోనైతే ఇలా మార్క్ చేసుకోండి. ఎందుకంటే కొత్త వాళ్ళు మీరు ఫాస్ట్గా కుట్టాలి అంటే ఈ విధంగా మార్క్ చేసుకుంటేనే మీకు కరెక్ట్గా వస్తుంది. లేదంటే ఒక దగ్గర క్లాత్ ఎక్కువ రావడము లేకపోతే ఒక దగ్గర కొంచెం తక్కువ రావడము జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా మనం మార్కింగ్ పెట్టుకొని దానిపైన స్టిచ్ చేసాము అంటే కరెక్ట్గా ఆ మార్కింగ్ పైనే వచ్చేసి మనకి కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. లేదంటే నెక్ చిన్నగా అవడం పెద్దగా అవడం అలా జరుగుతుంది. కాబట్టి నేను చెప్పిన టిప్స్ అయితే ఇలా ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీరు థ్రెడ్ పైపింగ్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది మీకు. అండ్ లోడింగ్ చేసే విధానం అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే మనం లైనింగ్కి మాత్రమే వేసాం. చూడండి రెండు సైడ్లు కూడా నేను రైట్ మార్క్ పెట్టుకున్నాను. రైట్ మార్క్ పెట్టుకొని రెండు సైడ్లు కూడా పైపింగ్ వేసేసుకున్నాను. ఫస్ట్ మనం లైనింగ్ క్లాత్కే పైపింగ్ వేసుకున్నాము, తర్వాత మెయిన్ క్లాత్కి ఇలా పెట్టేసి మెయిన్ క్లాత్ కూడా రైట్ సైడ్ పెట్టండి. రైట్ సైడ్ పెట్టేసి మనం ఇంతకుముందు పైపింగ్ ఇలా వేసాము ఆ రైట్ సైడ్ మార్క్ది లోపలికి పెట్టేసేయండి, దానికి ఆపోజిట్లో పెట్టేసి. అంటే రెండు మనము లైనింగ్ రైట్ సైడ్ ఉండాలి అండ్ మెయిన్ క్లాత్ కూడా రైట్ సైడ్ ఉంటాడు పెట్టేసి. ఇంకా ఈ విధంగా మనం ఇంతకుముందు కుట్టిన ఈ లైన్ పైనే మార్కింగ్ అనేది
స్టిచ్చింగ్ అనేది వేసేసేయాలి. మనం మార్కింగ్ వేసాం కదా, అంటే స్టిచ్చింగ్ చేసాం కదా, ఫస్ట్ మార్కింగ్ పెట్టుకున్న దానిపైన అదే లైన్ పైన స్టిచ్చింగ్ అనేది చేయాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అయితే వస్తుందండి, సన్నగా వస్తుంది పైపింగు. మీరు థ్రెడ్ ఎంత సైజు యూజ్ చేశారో అంతే సైజుతోనైతే వస్తుంది. తర్వాత ఇలా చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి మనకి రౌండ్ నీట్గా తిరగడం కోసం. తర్వాత ఇప్పుడు ఇది మెయిన్ సైడ్స్ అన్నమాట రెండు, ఇలా ఈ విధంగా రిటర్న్ చేసేసి అంటే రివర్స్ చేసేసి చూడండి ఎంత సన్నగా వచ్చిందో. మీకు అసలు కనిపించ కూడా కనిపించట్లేదు అంత సన్నగా వచ్చేసింది. దీనిపైన మనము స్టిచ్ అనేది వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు, కానీ నేనైతే కొంచెం నీట్గా ఉండడం కోసం స్టిచ్ వేస్తున్నాను. కానీ ఆ స్టిచ్ అనేది ఇటు క్లాత్ పైన రాకూడదు, అటు పైపింగ్ పైన రాకూడదు, మిడిల్లో అయితే రావాలన్నమాట. ఆ మిడిల్లో వస్తేనే మనకి కుట్టు వేసినట్టుగా కూడా ఉండదు, అండ్ అలాగే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఆ విధంగా చూసుకొని మిడిల్లో రావాలన్నమాట. దగ్గరగా చూపించడానికి నాకు వీలవ్వట్లేదు, ఇంకోసారి ఎప్పుడైనా కరెక్ట్గా చూపిస్తాను. ఇంకా చూడండి ఈ విధంగా మనకి స్టిచ్ అనేది కూడా అస్సలు కనిపించదు అనమాట, ఎక్కడ వేసాము ఏంటి అనేది కూడా తెలియదు. మిడిల్లో వేసేసేయాలి, పైపింగ్ పైన పడకూడదు, ఇటు క్లాత్ పైన పడకూడదు. ఈ విధంగా మనం పైపింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ అనేది జాయింట్ చేసేసుకోండి. లోడింగ్ చేసే విధానం ఇదన్నమాట. లోడింగ్ చేసే విధానం కూడా రెండు మూడు రకాలుగా ఉంటుంది. ఎలా అంటే మొత్తము బ్లౌజు లైనింగ్ మొత్తం జాయింట్ చేసేసుకొని తర్వాత లైనింగ్కి మనము పైపింగ్ యాడ్ చేసేసి మెయిన్ క్లాత్కి యాడ్ చేస్తాం, అదొక విధంగా ఉంటుంది. మొత్తం ఫుల్ లోడింగ్ ఉంటుంది అనమాట. ఇది ఏంటి అంటే నేను ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి లోడింగ్ చేసేస్తున్నాను అనమాట. ఈ విధంగా రెండు రకాలకి కూడా చేయొచ్చు. ఈ విధంగా చేసినా కూడా మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఆ విధంగా ఇంకొకసారి ఎప్పుడైనా చూపిస్తాను, ఈరోజు అయితే ఈ విధంగా చూపిస్తున్నాను. ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుందండి. మనం నార్మల్గా థ్రెడ్ పైపింగ్ వేసుకునేటప్పుడు మళ్ళీ హెమ్మింగ్ చేయడము లేదా ఫోల్డింగ్ చేసి కుట్టడం ఇవంతా ఉండదు అనమాట. ఈ విధంగా వేయడం వల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుంది, ప్లస్ హెమ్మింగ్ చేసే పని ఉండదు. మళ్ళీ అది కాక ఫినిషింగ్ నీట్గా ఉండడం వల్ల మనం కొంచెం మనీ అనేది కస్టమర్స్ దగ్గర ఎక్కువగా తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా నీట్ ఫినిషింగ్ ఉంటుంది కదా, ఒక బోటిక్ స్టైల్లో ఉంటుంది అనమాట, ఒక మాస్టర్ కుట్టిన బ్లౌజ్ లాగా. కాబట్టి ఇలా ఉన్నదాన్ని మనం ఖచ్చితంగా ఇలాంటి బ్లౌజెస్కి ఖచ్చితంగా మనము మనీ అనేది ఎక్కువ తీసుకోవచ్చు. సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పెట్టాను, ఇదేమో దానికి ఆపోజిట్లో రైట్ సైడ్ పెట్టేసి పైనకి మాత్రం ఆపోజిట్ సైడ్ పెట్టేసి సేమ్ ఇంతకుముందులాగే అదే లైన్ పైన మళ్ళీ స్టిచ్ అనేది వేసుకోవాలి. అయితే ఇలా బిగినర్స్ ఏం చేయాలి అంటే ఖచ్చితంగా మనకి రౌండ్ అనేది కరెక్ట్గా తిరగాలి అంటే అటు ఇటు సాగకుండా ఉండాలంటే ఇలా పిన్స్ అయితే పెట్టుకోండి. నేను ఫస్ట్ చెప్పడం మర్చిపోయాను కానీ ఇలా పిన్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీ క్లాత్ అనేది అటు ఇటు జరగదు, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కుట్టు పైనే మనం నీట్గా స్టిచ్ అనేది వేసుకోవచ్చు. ఇలా రౌండ్ తిరిగే దగ్గర మాత్రం కొంచెం మనం క్లాత్ని మెల్లిగా రౌండ్గా తిప్పేసేయాలి, అప్పుడే మనకి నీట్గా రౌండ్ అనేది తిరుగుతుంది. ఈ విధంగా చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నంతా కట్ చేసేసేయండి. కట్ చేసేసి ఇంతకుముందులాగానే చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయాలి. రౌండ్స్ తిరిగే దగ్గర ఖచ్చితంగా టక్స్ ఇవ్వాలి, లేదంటే మనకి లేచినట్టుగా వస్తుంది. దీన్ని మళ్ళీ రివర్స్ చేసి మళ్ళీ దీనిపైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చెప్పాను కదా మిడిల్లో వేసుకోవాలి, అటు క్లాత్ పైన పడకూడదు, ఇటు పైపింగ్ పైన పడకుండా నీట్గా ఒక కుట్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా వేసుకున్న తర్వాత సేమ్ బ్యాక్ పార్ట్ కూడా ఆ విధంగానే. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ అనమాట, ఇది రైట్ సైడు ఈ విధంగా రౌండ్గా ఒక 1/2 ఇంచ్ మందం నేనైతే ఇలా మార్కింగ్ పెట్టుకుంటున్నాను. నాకు అవసరం లేదు కానీ ఎందుకంటే కొంతమందికి ఇది యూజ్ అవుతుందన్నమాట. ఈ విధంగా పెట్టుకున్నారనుకోండి కరెక్ట్గా ఆ లైన్ పైనే మనం పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టేసుకొని ఫాస్ట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుందండి ఇలా లోడింగ్ చేసుకోవడం వల్ల. అండ్ చెప్పాను కదా టైం సేవ్ అవుతుంది, మనీ కూడా మనం ఎక్కువ తీసుకోవచ్చు అనమాట. బోటిక్లో ఏంటంటే ఇలా కుట్టడం వల్లనే వాళ్ళు ఎక్కువ మనీ అయితే తీసుకుంటారు ఖచ్చితంగా. సేమ్ మన స్టిచ్చింగ్ లాగానే ఉంటుంది కానీ బోటిక్స్ అన్న పేరుతోని ఇంకా ఎక్కువ రేంజ్లో అయితే తీసుకుంటారనమాట. మనం ఏంటంటే కొంచెం చిన్న టైలర్ షాప్స్ కాబట్టి తక్కువ తీసుకుంటుంటాము. వాళ్ళు సేమ్ ఇదే ఫినిషింగ్ ఇదే ఇలానే ఇస్తారు కానీ వాళ్ళు ఎక్కువ మనీ అనేది తీసుకుంటారనమాట, కొంచెం అడ్వర్టైజ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది వాళ్ళది కాబట్టి. ఇప్పుడు నేను అదే స్టైల్లో కుడుతున్నాను కానీ మనకి ఇవ్వమంటే మాత్రం బోటిక్లో ఇచ్చినట్టు ఇవ్వరనమాట. ఎందుకు అంటే మాస్టర్ కటింగు మాస్టర్ స్టిచ్చింగు అని చెప్పేసి అంటారనమాట. కానీ అదే పద్ధతిలో మనం స్టిచ్ చేసాము అంటే సేమ్ వాళ్ళలాగానే ఉంటుంది మన స్టిచ్చింగ్ మన కటింగ్ కూడా. ఈ విధంగా చూడండి ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మెయిన్ క్లాత్ అనేది రైట్ సైడ్ పెట్టేసుకొని మళ్ళీ ఇది రైట్ సైడ్ పెట్టేసి మళ్ళీ సేమ్ దానిపైనే
స్టిచ్చింగ్ అనేది చేసేసేయాలి. ఇంతకుముందు మనం ఎక్కడైతే లైన్స్ వేసేసామో, అంటే స్టిచ్ వేసామో, అదే లైన్ పైన కరెక్ట్గా వేసుకోవాలి. అయితే ఫస్ట్ అయితే పిన్స్ అయితే పెట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ క్లాత్ అనేది అటు ఇటు జరగడం వల్ల మనకి నెక్ ఒక సైడ్ పెద్దగా, ఒక సైడ్ చిన్నగా, ఒక సైడు జారిపోవడం అలా జరుగుతుంది. కాబట్టి ఇటు కదలకుండా ఉండాలంటే ఒక రెండు మూడు పిన్స్ అయితే పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఎంత అంటే రెగ్యులర్గా కుట్టే వాళ్ళైనా ఖచ్చితంగా పిన్స్ అయితే పెట్టుకుంటారు. కాబట్టి బిగినర్స్ అయితే ఇంకా ఎక్కువగానే పెట్టుకుంటే బెస్ట్, వాళ్ళకి కొంచెం కొత్త కాబట్టి ఇలా పిన్స్ అయితే పెట్టేసుకోండి. నేనైతే పిన్స్ అయితే పెట్టుకుంటానండి. మరీ ఫాస్ట్గా అయితే కుట్టాలి అంటే ఖచ్చితంగా పిన్స్ పెట్టుకుంటేనే మనం ఫాస్ట్గా కుట్టగలుగుతాము. కాబట్టి నేనైతే పిన్స్ అయితే ఒక రెండు పెట్టుకుంటాను, అక్కడొకటి అండ్ మిడిల్లో ఒకటి పెట్టేసుకుంటాను. లేదు మీకు ఇంకా పర్ఫెక్ట్గా నీట్గా రావాలి అంటే ఖచ్చితంగా రౌండ్గా అక్కడక్కడ ఒక రెండు మూడు పిన్స్ అయితే పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఎగ్జాక్ట్గా ఆ కుట్టు పైనే కుట్టు అనేది వేయాలి. అప్పుడే మనకి సేమ్ థ్రెడ్ ఎంత ఉందో అంతే థ్రెడ్తోనే మనకి పైపింగ్ అనేది వస్తుంది. ఈ విధంగా రౌండ్ తిరిగే దగ్గర ఇలా జాగ్రత్తగా తిప్పేసేయండి, అప్పుడు రౌండ్ నీట్గా వస్తుంది. కొంతమందికి ఏంటంటే పైపింగ్ వేసిన తర్వాత లేచినట్టుగా వస్తుంది అనమాట. అలా రాకుండా ఉండాలి అంటే మనం ఇలా తిప్పుకుంటూ పైపింగ్ ఇలా పైపింగ్ పైన ఇలా ఆ స్టిచ్ పైన వేసేసేయాలి. ఈ విధంగా కొంచెం అటు ఇటు జరిగినా కూడా మనకి నెక్ అటు ఇటు జారినట్టుగా అవుతుంది అన్నమాట, అందుకని జాగ్రత్తగా వేసేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసేయాలి. సేమ్ ఇంతకుముందులాగే మళ్ళీ చిన్న చిన్న టాక్స్ ఇచ్చేసి ఇంకా అది రివర్స్ తీసేసేయాలి. సేమ్ మనం హ్యాండ్స్కి కూడా ఈ విధంగానే లోడింగ్ అనేది చేసేసుకోవచ్చు. అయితే హ్యాండ్స్ అనేది మీకు ఇదే పద్ధతిలో ఉంటుంది కాబట్టి ఇంకా హ్యాండ్స్ అయితే ఏం చూపించట్లేదు. సేమ్ ఇదే మెథడ్లో మనం హ్యాండ్స్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసేసేయాలి పైపింగ్ అనేది. అప్పుడు మనకి కరెక్ట్గా బోటిక్ స్టైల్లో ఉంటుంది అనమాట మన బ్లౌజ్ ఫినిషింగ్ అయితే. ఖచ్చితంగా ఇలాంటి టిప్స్ పాటించారే అంటే మీరు ఇంకా మనీ అనేది ఎక్కువ సంపాదించుకోవచ్చు అనమాట. ఈ విధంగా టక్స్ ఇచ్చేసిన తర్వాత రివర్స్ తీసేసి పైనుండి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఒక్కొక్కసారి ఏంటంటే ఆ లైనింగ్ పైన వేసేసుకోవచ్చు, కానీ ఇంకొంచెం బాగుండాలి నీట్గా రౌండ్ అనేది తిరగాలి అంటే పైనుండి కరెక్ట్గా క్లాత్ పెనపడకుండా స్టిచ్చింగ్ అనేది వేసేసుకోండి. ఈ విధంగా అంతా సరి చేసుకొని చూడండి ఎంత సన్నగా వచ్చిందో పైపింగ్ అనేది, చాలా చక్కగా నీట్గా ఒకటే లెవెల్లో అయితే పైపింగ్ అయితే వచ్చేసిందనమాట. బ్లౌజెస్ కస్టమర్స్ చూడగానే ఫిదా అయిపోవాలన్నమాట. అలా ఉండాలి మన స్టిచ్చింగ్ అనేది, అప్పుడే కస్టమర్స్ అనేవాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారనమాట. దానివల్ల మన బిజినెస్ పెరగడంతో పాటు ఎక్కువ మంది కస్టమర్స్ రావడము, ఇంకా మనకి సక్సెస్ అనేది వస్తుంది ఇలా చేయడం వల్ల. కానీ కొంచెం మనము ఆలోచన అనేది కరెక్ట్గా ఉండాలి, మన మైండ్ అనేది డిస్టర్బెన్స్ అనేది ఉండకూడదు. మన మైండ్ ఫ్రీగా ఉన్నప్పుడే మనం ఏదైనా కుట్టగలము. స్టిచ్చింగే కదా దీనికి మైండ్ ఏంది, అదంటే ఖచ్చితంగా మైండ్ ఫ్రెష్గా ఉంటేనే స్టిచ్చింగ్ అనేది నీట్గా చేయగలుగుతామండి. స్టిచ్చింగ్లో కంపల్సరీ మన మైండ్ రిలాక్స్గా ఉండాలి, అప్పుడే కుట్టగలుగుతాం. లేదంటే ఏదైనా చిన్న మిస్టేక్ చేసాము అంటే బ్లౌజే చెడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ విధంగా చూడండి, అటు ఇటు కదలకుండా, అంటే ఒక సైడే మాత్రమే పడకుండా మిడిల్లో వేసేయాలి కుట్టయితే. ఈ విధంగా అయితే వేసాను. బ్లౌజ్ కుట్టిన తర్వాత కూడా మీకు ఎలా ఉందో ఫినిషింగ్ అనేది చూపిస్తాను. లోడింగ్ చేసుకోవడం వల్ల చాలా అయితే చాలా నీట్గా వస్తుంది చూడండి. ఈ విధంగా ఎక్కడ కూడా లేచినట్టుగా కానీ ఒక దగ్గర సన్నగా ఒక దగ్గర లావుగా కూడా ఉండకుండా నీట్గా వచ్చేసింది పైపింగు. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, నేను చెప్పిన విధంగా ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. నేనైతే ఈ విధంగా చేసేసి ఇప్పుడైతే బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత మీకు చూపిస్తాను. ఈ విధంగా లోడింగ్ చేసేసుకోండి.